క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవవర్తమానం అందించెదరు. दिव्य तेजा स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेजा स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेजा అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు నీతి న్యాయములు నీ సింహాసనాధారు నీతి న్యాయములు నీ సింహాసనాధారు సత్యములుని సన్నిధాన వాతులు కృప సత్యములుని సన్నిధాన వాతులు స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా క్రీస్తునందు ప్రేమ అయినటువంటి వారులారా, మీ అందరి యొద్దకు దేవుని మాటలతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచు అన్నది. మీరంతా క్షేమం అని నమ్ముచున్నాం. మీ కుటుంబాలు కూడా, మరి మీ యొక్క కుటుంబ జీవితంలో వ్యక్తుల మధ్య సంబంధాల్లో, భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కానీ, మరి అంతేకాదు మీ కుటుంబం ఇరుగు పొరుగులతో ఉండే సంబంధాల్లో దేవుడు మీ మధ్య నుండి మీకు నెమ్మదిని క్షేమమును ఇస్తున్నాడని మేము నమ్ముచూ ఉన్నాం. మీలో అనేకులు ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది అయితే అప్పటికప్పుడే ఫోన్ చేయాలనే ఆతృతం ఉంటుంది. అంత ఆతృత పడవద్దు. ఈ కార్యక్రమం చివరిలో ప్రార్థన చేసేటప్పుడు మీరందరూ ఏకీభవించండి, సరిపోతుంది. అయితే మరి మీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు, అవసరత కలిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మరి పాస్టర్ గారితో కలిసి దేవుని సన్నిధిలో గడుపుదాం అనుకున్నప్పుడు, అప్పుడు ఆ సమయాల్లో ఫోన్ చేయండి. మేము ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఫోన్ తీయలేకపోతే తదుపరి మేమే మీకు ఫోన్ చేసి ఆ నెంబర్ను గుర్తుపట్టి మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాం. మీరు అన్నిటికన్నా మిక్కిలిగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఇది జీవితాలను నిర్మించు వాక్యం. ఇది ఈ వాక్యమే జీవితాలను కడుతూ ఉంటుంది. ఈ వాక్యం మీ యొద్దకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు ఉంటాయి. ఈ దినం మీరు ఇంట్లో సౌకర్యంగా కూర్చొని ఉన్న స్థలంలో మీ టీవీని ట్యూన్ చేయగానే దేవుని వాక్యం వస్తుంది అంటే దీని వెనుక చాలా ప్రయత్నం ఉంటుంది. చాలా ద్రవ్యం ఖర్చు పెట్టబడుతూ ఉంటుంది. అంతేకాదు ఒక బృందమే దీన్ని మీ యొద్దకు తీసుకురావడానికి పరోక్షంగా పనిచేస్తూ ఉంటారు. మరి ఇదంతా దేవుడు అనుకూలపరచి మీకు అనుగ్రహిస్తున్నటువంటిది. కావున నిర్లక్ష్యం చేయవద్దు. టెలివిజన్లో ప్రోగ్రాం వస్తూ ఉన్నది,
సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నది. మరి మన కార్యక్రమం కృపా సువార్త, ఈ సువార్త మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, మీ యొద్దకు అది ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని స్తుతించి ప్రభు మాతో మాట్లాడుతున్నందుకు వందనములని శ్రద్ధతో మీరు మీ కుటుంబము ఆలకించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాదు మరి నేటి దినమున మీతో దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకొని కొన్ని మాటలు మీకు అందించుటకు మేము సిద్ధపడి ఉన్నాం. అందునిమిత్తమే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులలో కొందరు సువార్తలు రాశారు. కానీ అపోస్తులకు అనుకూలంగా ఉన్నటువంటి వైద్యుడైన లూకా, ఈయనను వైద్యుడైన లూకా అని పిలుస్తాం. ఈయన మరి పౌలుతో సహచర్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని, లూకా సువార్తను రెండింటిని ఈయన రాశాడు. ఈయన రెండు గ్రంథాలు ఉన్నాయి. మరి పౌలుతో దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి ఆది సంఘంలో విషయాలు కూడా ఆయన చక్కగా రచించి మనకి ఇస్తున్నాడు. సువార్త పాఠం కూడా, యేసు ప్రభు వారి జీవితం పరిచర్యను కూడా ఆయన అందిస్తున్నాడు. వైద్యుడైన పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదివి వినిపిస్తాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును, ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో ఇంతవరకు మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ధ్యానిస్తున్నాం. మా ప్రభువ, మాతో మాట్లాడండి. మీ మాటలు మేము అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. మీ మాటల ప్రకారం జీవించి మేము మేలు పొందు కృపను చూపమని క్రీస్తువారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారి యొక్క పరిచర్య విధానము ఒక ప్రత్యేకమైనటువంటిది. అనగా ఆయన పరిచర్యలో దేవుని సువార్త ప్రకటించటం ప్రధాన భాగం. తదుపరి స్వస్థతలు ఉన్నాయి. ఈ సువార్త ప్రకటనలో మరి బోధ ఉన్నది. ఆ బోధ, ప్రకటన బోధ ఉన్నది. స్వస్థత కూడా, ఈ ప్రకటన బోధను బలపరచుటకు స్వస్థతలు ఉన్నాయి. చివరకు ఆయన బోధించినది ఆయన కార్యరూపములో శిలువ మీద తన ప్రాణం పెట్టుట ద్వారా, రక్తం కార్చుట ద్వారా, ఆయన ప్రకటించిన వాక్యములోని సువార్త మనకు కార్యరూపముగా అందింపబడినది. ఆ సువార్త ఏమిటంటే పాప క్షమాపణ కలుగుచున్నది అనేటువంటి, విడుదల దొరుకుతూ ఉన్నది. నీవు నేను పాపులమై ఉంటుండగా, ఇదిగో ఈ పాపము నుండి విడిపించగలిగినటువంటి వాడు ఎవడనూ లేడు, యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఈ పాపపు శిక్ష ఆయనపై వేసుకుని శిలువ మీద తన ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చాడు. ఎవరైనా సరే ప్రభువా నన్ను క్షమించుమయ్యా అని ఆయన పాదముల దగ్గరకు వస్తే ఆయన వారికి విడుదలనిస్తాడు, రక్షణ ప్రసాదిస్తాడు. ఈ రక్షణను సువార్తగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. రక్షణ పొందిన వారు ఆయన రాజ్యమునకు వారసులు అవుతారు. అందువల్ల దేవుని రాజ్య సువార్త ప్రకటించడం మనం చూస్తాం. నాటి దినాల్లో మరి సువార్త, యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను పాలస్తీనా భూభాగంలో ప్రకటించాడు. ఎక్కువగా గలలీయలో ప్రకటించాడు. గలలీయా చాలా వెనుకబడినటువంటి ప్రాంతము, కానీ హెచ్చు భాగము గలలీలో ప్రకటించాడు. యోహాను సువార్తీకుడు ప్రకారం అయితే మరి యూదీయ పండుగల సమయంలో యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. మధ్యలో యూదులు అసహించుకునే సమరయ ప్రాంతంలో కూడా ప్రకటన చేశాడు. అంతేకాదు అవతల దిక్కులో ఉన్నటువంటి పెరియా ప్రాంతంలో కూడా, అనగా పాలస్తీనా అంతట్లో
తాను దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగాడు. యేసు ప్రభు వారు ఈ ప్రకటన చేయుచున్నప్పుడు ఆయనకు ఒక బృందం ఉన్నది. శరీరంతో జీవించినప్పుడు ఆయనకు ఒక బృందం ఉన్నది, వారు శిష్యులు అనబడినటువంటి వారు. శిష్యులను వేరు వేరు రీతులుగా ఆయన ఎంచుకున్నాడు, సెలెక్టెడ్. ఆయన వెంబడించిన వారంతా శిష్యులే, వారంతా తండోపతండములుగా ఆయన వెంట గుంపులు గుంపులుగా వచ్చారు. వారిని శిష్యులు అంటాం, కానీ వారిలో ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మనకు పురుషుల పేర్లు 12 అందించబడతాయి. అంటే యేసు శిష్యులు కేవలం పురుషులు మాత్రమే అని అనుకొనడానికి వీలు లేదు. స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలకు ఒక గొప్ప భాగ్యం యేసుక్రీస్తు వారి పరిచర్యలో దొరికినది. నాటి దినాల్లో యూదుల విషయానికి వస్తే సున్నతి పురుషుడికే, సున్నతి పొందినవాడే ఆ నిబంధనలో భాగం అవుతాడు. కానీ సున్నతి పొందుచున్నటువంటి వారి విషయంలో మనం చూస్తే వారిని, ఆ పురుషులను వివాహం చేసుకున్నట్టు మాత్రమే స్త్రీలకు ఆ వాగ్దానంలో భాగం అవుటకు అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి విషయంలో స్త్రీలను ప్రత్యేకంగా పిలిచాడు. వారిని కూడా, వారు కూడా వెంబడించారు, వారు కూడా ఆయన బోధలు విన్నారు. మనం మరియా మార్తల ఉదంతం మనకు తెలుసు. మరియా యేసు ప్రభు వారి పాదముల యొద్ద ఒక మంచి శిశురాలుగా దేవుని వాక్యం ఏంటంటే, మార్త వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, అయ్యా నీకు చింతలేదా, ఈమె పని చేయకుండా ఎక్కడొచ్చి కూర్చుని నీ పాదముల యొద్ద వాక్యం ఏంటంది, స్త్రీలు వంటగదిలో పనులు చేయాలి కదా అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నీవు అనేక విషయంలో చింత కలిగి ఉన్నావు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఉత్తమమైన దాన్ని అనగా యేసు ప్రభు వారు స్త్రీలను దేవుని వాక్యం వినుటకు శిష్యత్వంలోనికి ఆహ్వానించారు. వారు యేసు ప్రభు వారిని వెంబడించగలిగారు. వెంబడించగలిగినటువంటి వారిలో స్త్రీలలో ఆయనను వెంబడించినటువంటి వారి పేర్లు లూకా సువార్తికుడు సూచాయిగా ఇచ్చాడు. మిగిలిన సువార్తల్లో ఎందుకంత క్లారిటీ లేదని మీరు అనవచ్చు. అది పురుషాధిక్య సమాజం. మరి పురుషుల పేర్లు ఉంటే చాలు, అందులో స్త్రీలు కూడా ఉన్నారు అనే అభిప్రాయం ఉన్నటువంటి దినాలు. నిన్న మొన్నటి వరకు కూడా మానవాళిని అనడానికి మ్యాన్ అనే మాట వాడేవారు. మ్యాన్ అంటే హ్యూమన్ అనే అర్థం. మ్యాన్ అనే మాటలో ఉమెన్ కూడా ఉన్నదని మా అర్థం. ఈ ఇంగ్లీష్ సాహిత్యంలో ఎక్కువగా ఓ మ్యాన్ అంటే ఓ మనిషి అనడానికి కూడా ఓ మ్యాన్ అనేవాళ్ళు. పురుషాధిక్య సమాజం, అందువలన అంత ఈ విషయాలు పూర్తిగా సువార్త పాఠాల్లోకి రాలేదు. కానీ లూకా సువార్తికుడు ఈ సందర్భంలో ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 12 శిష్యులను ఇన్ అడిషన్ టు దాట్, 2వ వచనంలో చదువుతున్నా, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. నేమ్స్ ఇక్కడ పేర్లు ఇవ్వబడలేదు. అంతేకాదు 7 వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియా, మగ్ధల అనే ఊరికి చెందిన మరియా, ఒక విధంగా చెప్పాలంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్య అయిన యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను, యేసు ప్రభువారి శిష్యుల్లో వీరును ఇతరులు అనేకులను, అనగా స్త్రీలకు అవకాశం ఇవ్వబడినది ఆయన వెంబడించడంలో. నేటి దినాల్లో మరి పురుషులే సంఘంలో యాక్టివ్ రోల్, పురుషులే చేయాలి అనేటువంటి అభిప్రాయము మంచిది కాదు. స్త్రీలకు కూడా యేసుక్రీస్తునందు అవకాశం ఇవ్వబడినది. అయితే ఇదేదో స్త్రీల కోటలాగా మేము 10 వస్తామండి అని అనడానికి కాదు. రక్షింపబడాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. పురుషుడికి రక్షణ అనుభవం ఎట్ట అవసరమో, స్త్రీకి కూడా రక్షణ అనుభవం అది అవసరం. కొన్నిసార్లు ఈ కోటా సిస్టమ్ లాగా సంఘాల్లో, సంఘ పెద్దల్లో, లేకపోతే అధికారాల్లో, పవర్ షేరింగ్లో ఏంటి ఆడవాళ్ళని అణగదొక్కుతున్నారు అనే మాట వాడి ఎడాపెడా లోపలికి దూరాలనేటువంటి అభిప్రాయం ఉంటూ ఉంటుంది.
కానీ పురుషుడికైనా స్త్రీకైనా సమాన అవకాశాలు దేవుని రాజ్యంలో యేసు ప్రభువారి శిష్యత్వంలో ఇవ్వబడినాయి. అయితే ప్రీ రిక్వైర్మెంట్, దానికి ముందు ఉండేటువంటి అర్హత ఏమిటి అంటే, నీవు రక్షింపబడాలి, యేసు ప్రభువారి రక్తంలో నీవు కడుగబడాలి, ప్రభువా పాపినని ఆయనకు చెప్పుకొనాలి, ఆయన యొద్ద ఒప్పుకొనాలి, ఆయన క్షమించాలి, అప్పుడే ఈ అవకాశం దొరుకుతుంది. కానీ స్త్రీలకు ఆధిక్యత దేవుడిచ్చాడని ఎడాపెడా అందులో దూరిపోవడం కాదు. ప్రభు పాదం ఇక్కడ చూసినట్లయితే అపవిత్రాత్మలు పోగొట్టుకున్నటువంటి వారు, వ్యాధుల నుండి విడుదల పొందినటువంటి వారు, సువార్త వలన రక్షింపబడినటువంటి వారు, రక్షణ అనుభవం కలిగినటువంటి వారు ఆయనతో కూడా ఉన్నారు. వారికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడుతూ ఉన్నది. మనం గమనించినట్లయితే స్త్రీలైనటువంటి వారు యేసు ప్రభువారి యొక్క శిష్య బృందంలో ఉండి పరిచర్య చేయుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే చదవబడినటువంటి భాగంలో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఒక గ్రూప్ ఉన్నది, శిష్య బృందం. ఆ శిష్య బృందం యేసు ప్రభువారితో కదులుతూ ఉన్నది, సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నది. అయితే అందులో ఉన్నటువంటి స్త్రీలు వారికి ఇవ్వబడినటువంటి ప్రివిలేజ్ ఏమిటంటే ఉపచారము చేయుచూ వచ్చిరి. అక్కడ మరి పరిచర్య చేయుచూ వస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆస్తితో వారికి వీరు భాగ్యవంతులైనటువంటి వారు ఉన్నారు. స్త్రీలకు ఇది ఇవ్వబడిన గొప్ప భాగ్యం, దేవుని యొక్క పరిచర్యలో ఉపచారం చేయుట. ఈ ఉపచారం కూడా ఎవరు డబ్బులో తీసుకొచ్చి ఉపచారం చేస్తా ఉండడం కాదు. ఇది ఒక విషయాన్ని కూడా గమనించాలి. మాకు ఒక 10,000 ఇండయ్యా ఇక్కడ ఉపచారం చేస్తాం అని కాదు. ఇక్కడ అంటున్నాడు తమకు కలిగినటువంటి చాలా మంచి మాట, వీరును 3వ వచనంలో ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. తమకు కలిగినటువంటి ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. మరి స్త్రీలు గొప్పవారు ఉన్నారు. గొప్పవారు తమకు కలిగినటువంటి వనరులతో, మనకు తెలుసు లూదియా అనేటువంటి ఒక వ్యాపారస్తురాలు, దేవుడు ఆమె హృదయాన్ని తెరిస్తే ఆమె ఇల్లే ఒక సంఘంగా మార్చబడినది. అనగా తమ వనరులను దేవుని యొక్క పరిచర్యకు ఆమె వాడగలిగినదని మనం చెప్పవచ్చును. ఇంకా పాత నిబంధనలో కూడా ఒక ఉదాహరణ మీ ముందు ఉంచదలిచాను. ఒకసారి మనం రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ స్థలంలో 8వ వచనం నుండి గమనించినట్లయితే, ఒక దినమందు ఎలీషా షూనేమ్ అను పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. ఒక మంచి మాదిరి కలిగినటువంటి స్త్రీ ఇక్కడ కనబడుచు ఉన్నది. ఈమె ధనవంతురాలు, పేరు కలిగినటువంటి స్త్రీ, భాగ్యం ఉన్నటువంటి స్త్రీ. ఎలీషా కేవలము మరి సంచారము చేయుచు, ఆయన యొద్ద ఏమీ కూడా మిగిలింపబడిన డబ్బు కానీ ఆహార పదార్థము కానీ లేకుండా ఒక దుప్పటి భుజాన వేసుకొని ఆయన ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళి పరిచర్య చేయుచూ ఉన్నటువంటి వాడు. షూనేములో ఉన్నటువంటి స్త్రీ ఇది గమనించినది. ఈయన దేవుని దాసుడు, పరిచర్య చేయుచున్నాడు, గ్రామం గ్రామమునకు వెళ్ళి తన శక్తిని వాడుచున్నాడు. కావున ఈమె ఎలీషాను బలవంతము చేశాను అనే మాట ఉన్నది. ఫోర్స్డ్ హిమ్. మరి దైవ సేవకులు అంటే పిలువగానే వస్తారు, తింటారు. ఒక ఆమె అన్నది భోజనం పెట్టి నాకు, అయ్యగారు పాస్టర్లకు ఎలాస్టిక్ పొట్టలు ఉంటాయంట కదా, తింటుంటే ఇట సాగుతుంది అంట కదా, అంటే తిండి బోతులు అంట కదా అని అన్నారు అని నాతో అన్నది. అమ్మా నేను అలాంటి వాడిని కాదు, చాలా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను ఆ తగు మోతాదులో కొంచెం మాత్రమే తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండి పరిచర్య చేయగలను, మరి తిండి బోతులాగా ఉంటే ఆరోగ్యం ఉండదు, చురుకుదనం ఉండదు అని చెప్పాను. కానీ
మీ పాస్టర్లో ఒక ఆయనే చెప్పాడు సార్ ఈ సామెత. ఆయనకు ఇతర పాస్టర్ల మీద ఒకవేళ వ్యసనమో ద్వేషమో ఉండవచ్చు, ఇలాంటి జోకులు కనిపెట్టి ఉండవచ్చు, కానీ సేవకులు ఆహారములకు భోజనమునకు లేక మనుషులు ఇచ్చేటువంటి భాగ్యానికి ఆశపడి పరిచర్య చేస్తారు అనడం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. పరిచర్య పద్ధతి కూడా కాదు. ఎక్కువ భాగం విధవరాళ్ళే. తమకున్నటువంటి ఆ పేదరికంలో నుండి వారు ఏదో కొంత తీసుకుని వచ్చి దేవుని సన్నిధానంలో ఇస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క దాతృత్వం మేర కూడా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక భాగ్యవంతురాలు ఈమె. ఆమెకు కావలసినంత ధనం ఉన్నది, మంచి కుటుంబం. కానీ దైవజనుడికి పరిచర్య చేయాలి అనేటువంటి ఆశ కలిగి బలవంతము చేశాను, ఇంటికి వచ్చి భోజనము చేయమని బలవంతము చేశాను. ఇంకొక మాట అక్కడ ఉన్నది, ఆ పట్టణం వచ్చుచూ పోవుచున్నప్పుడెల్లా వారింటికి వచ్చి ఆయన ఆతిథ్యం పొందుతున్నాడు. వన్ టైము చేసిన దాతృత్వం కాదు, ఒక్కసారి చేసి వదిలించిన దాతృత్వం కూడా కాదు. ఆ మార్గమున వచ్చుచూ పోవుచున్నప్పుడెల్లా ఆ ఇంటిలో ఆయన భోజనం చేయుచూ ఉన్నాడు, ఆ స్థలంలో ఉంటున్నాడు. తన భర్తకు చెప్పుకున్నది, స్త్రీలు భర్తలను దూషించి వారేదో భక్తి పరులాగా ఉండమని కాదు. నేను అనేక మంది స్త్రీలను చూశాను, సేవకుల దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు, నా భర్త దుర్మార్గుడండి, మారు మనస్సు లేదండి, రక్షణ రాదండి, నన్ను కొడుతుంటాడండి, తిడుతుంటాడండి, లేకపోతే నాకు ఆటంకం అవుతూ ఉన్నాడండి అంటూ ఉంటారు. వాస్తవం అయి ఉండవచ్చు, ఎందుకంటే పురుషులకు త్వరగా అంత పరిపక్వత రాకపోవచ్చు, కొందరికి, అందరికని కాదు. అలాంటి పరిస్థితులలో స్త్రీలైనటువంటి వారు భర్తలకు నచ్చ చెప్పుకొనుటకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది. ఎవడ చెప్పినా వినడం పురుషుడు, భార్య చెప్తే వింటాడు. భార్య మాటలు పెడద్రంగా తిరస్కరించినా లోపడతాడు. ఇక్కడ ఈ స్త్రీ తన భర్తను పిలిచి సునేమీరాలు చెప్పుచుంది, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు దైవజనుడని నేను ఎరుగదును. ఆయన సమ్మతించి ఉండవచ్చు, ఆలకించి ఉండవచ్చు, అవునా దైవజనుడే మన ఇంటికి వస్తున్నాడా, మరి ఆయన మన దగ్గర ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, అన్నం తిని పోవడమే కాదు కానీ రెస్ట్ తీసుకోవడానికి మనకున్న వనరుల్లో మరి ప్రయారిటైజ్డ్ మేడగది ఉన్నటువంటి వనరుల్లో ఏదో మిగిలిపోయిన భోజనం లేకపోతే ఊరకు బూజు బట్టి ఉన్నటువంటి ఒక మంచాన్ని ఎదలగొట్టి బయట వేయడం లేకపోతే ఆయనకు ఒక చెట్టు కింద ఒక మంచం వేసి నీళ్ల కుండ దగ్గరలో పెట్టడం కాదు. ప్రయారిటైజ్డ్ మేడ గదిలో మంచి స్థలం విత్ ఎక్విప్డ్ ఫర్నిష్డ్ అలాంటి స్థలాన్ని సిద్ధపరిచి ఆయన ఉండడానికి అవకాశం ఇద్దాం. భర్త సమ్మతించాడు, అది దీవెనకరమైనది. ఆఖరికి ఎలీషా అడుగుతాడు, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన ఎందు చూపిస్తున్నదే, శిష్యుడా వెళ్ళి అడుగు, మన నుంచి ఆమె ఏమైనా కోరుచున్నదో అని చెప్పడం మనం చూస్తాం. కానీ ఆమె అంటుంది, అయ్యా నేను నా స్వజనుల మధ్య ఉంటున్నాను, మీ నుండి నేనేమి కోరటలేదు, దైవజనులైనటువంటి వారికి మీరు సువార్త ప్రకటిస్తున్నారు, మీ పాదములు అనేక స్థలములు సంచరిస్తున్నాయి సంచరిస్తున్నాయి. కొన్నిసార్లు కాళ్ళు నొప్పులు సాధారణంగా పుట్టం, రోజుకు 3 సార్లు 4 సార్లు కనీసం 2 సార్లు గంటలు నిలువబడి దేవుని మాటలు ప్రకటించాల్సి వస్తుంది. ప్రకటిస్తూ ఉంటే ఈ శరీరాన్ని మొయ్యాలి, ఈ కాళ్ళే సంచారం చేస్తున్నప్పుడు, నడిచి వెళుతున్నప్పుడు, నిలబడి బోధిస్తున్నప్పుడు సేవకుడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వారి పాదములు సుందరమైనవని అంటాడు. వారు సియోనుకు ఒక రక్షణ వార్తను తీసుకుని వచ్చేటువంటి వారి పాదాలు అవి సుందరమైనవి, ఎందుకంటే శ్రమ పొందుతూ ఉన్నాయి, నలగొట్టబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు తన శిష్య బృందంతో వెళుతూ ఉంటే ఇక్కడున్నటువంటి స్త్రీలు పరిచర్య చేయిస్తూ ఉన్నారు. షూనేములో ఉన్నటువంటి గనురాలైనటువంటి స్త్రీ ఎలీషాను కనుగొన్నది, పరిచర్య చేయిస్తున్నది. వారికి ఉన్నటువంటి ఆస్తిలో వనరుల్లో నుండి లాభాపేక్ష లేకుండా ఇదిగో ఈ పరిచర్యలో మేము భాగం అవుతాం. కాబట్టి నేటి దినమున పరిచర్యలో భాగస్థులవుటకు
స్త్రీలు కూడా మరి ఆహ్వానింపబడుతున్నారు పురుషులతో సమానంగా. ఈ ఆహ్వానము మీ త్యాగములో కూడా ఎక్కడదన్నా తీసుకురండి మనం కలిసి పంచుకొని ఇక్కడ పరిచర్య చేసుకుందాం అని కాదు. నీకున్న దాన్ని ఎంత ఇస్తున్నావు నువ్వు? నీవు సంఘములో ఒక మంచి ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నటువంటి ఒకవేళ స్త్రీగా నువ్వు ఉంటున్నావట్లయితే ఏది నీ త్యాగము? నీ యొక్క పెన్షన్లో, నీ జీతంలో, నీ రాబడిలో, నీ పంటలో ఏమి దేవుని సన్నిధానం తీసుకురాగలుగుతున్నావు? ఆయన నీకైతే నీ కొరకు, పురుషుల కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టాడో స్త్రీల కొరకు ప్రాణం పెట్టాడు. పురుషులకు పాపక్షమాపణ ఏ రీతిగా ఉంటుందో స్త్రీలకు పాపక్షమాపణ ఉంటుంది. ఆయన శిష్యురాలుగా, శిష్యుడుగా నీవు వెంబడించడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. మరి ఇదిగో మన కుటుంబాలుగా, కుటుంబములుగా పురుషులు స్త్రీలు కలిసి ఆయన వెంబడించడానికి, సేవించడానికి దేవుడు తన కృప చూపుతున్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు మా తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. మీరు చేయుచున్న మేలును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువ, స్త్రీ పురుషులను సమానముగా నీవు ఆహ్వానిస్తున్నావు. మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు మేము మా తండ్రి త్యాగం చేయి భాగ్యం ఇస్తున్నావు. రక్షణలో మా తండ్రి భాగ్యం ఇస్తున్నావు. మా ప్రభువ, రక్షణ భాగ్యముతో సేవించుచు ముందుకు వెళ్తే కృప చూపమని, మీ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తువారి శ్రేష్టమైన నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండా అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.